Jangle. ఒప్పుకుంటే బతుక్కి అదే బలిపీఠం, కాదని ధిక్కరిస్తే వెలిపీఠం. మహిళల జీవితాలను కాలరాసే దురాచారం. కన్నడ సీమలో బెలగావి జిల్లా చిక్కోడి తాలూకా కబ్బూరు గ్రామవాసి సీతవ్వను 7 ఏళ్ల వయసులో దేవదాసం చేశారు. ఏళ్లపాటు కాళరాత్రులలో కాలనాగుళ్ల చెంత నరకలోకంలో గడిపింది. తర్వాత కాలంలో చైతన్య నగారం మోగించి వేలాది దేవదాసీలను కదిలించింది. మృగాళ్ల చెర తప్పించి వారికి కొత్త జీవితాలనిచ్చింది. నిషేధాలు తుడిచివెయ్యలేని విషాద గీతిక, తరతరాల కన్నీటి చారిక దేవదాసి. కడుపు పండాలనో, మగబిడ్డ కావాలనో, పాడి పంటలతో సిరులు కురవాలనో ఏదో ఒక కోరిక. అందుకు కూతురును దేవదాసిగా చేస్తామని ఓ మొక్కు. కారణం ఏదైతేనేం, అమ్మాయిని దైవానికి అంకితమిచ్చే దురాచారం, బతుకును పతనం చేసే బలిపీఠం. ఇలా కన్నడ సీమలో ఓ సీతవ్వ బతుకు మసిబారింది. ఆమె దేవదాసిగానే మిగిలి ఉంటే కథ ఉండేదే కాదు. వ్యవస్థను ఎదురించి తనో చరిత్ర అయ్యింది. బడిలో ఆఖరు గంట మోగితే బాలసీతవ్వ గుండెల్లో గుబులుగా ఉండేది. 7వ ఏటా ఆ చిన్నారిని దేవదాసిగా ప్రకటించారు. ఈ దురాచారం ప్రకారం అనంతర కాలంలో పుత్తడి బొమ్మ సీతవ్వ పెత్తందార్ల కోర్కెలు తీర్చే వెలయాలుగా మారటం, మార్చటం విషాదం. ನಮ್ಮ ಒಂದ ತಂದೆ ತಾಯಿಗೆ ನಾವು 6 ಜನ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳ ಇದ್ದು. ಮೇಮು 6 ಅಕ್ಕ ಚೆಲ್ಲೆಳ್ಳ. ನೇನು ಅಂದರಿಕಂಟೇ ಚಿನ್ನ. 5 ಪೆಳ್ಳಿಳ್ಳಯ್ಯಾಯಿ. 7వ ఏట నన్ను దేవదాసిగా చేశారు. జీవన చర్మాంకంలో ఉన్న అమ్మ, నాన్న, బాగోగులు నేనే చూడాల్సి వచ్చింది. ఇలా చేయాలని గ్రామస్తులు నిర్ణయించారు. దేవదాసులుగా చేయడానికి అనేక కారణాలున్నాయి. కుటుంబాల్లో కొందరు పిల్లలు లేకపోతే దేవతకు మొక్కుతారు. వానలు కురిసి పంటలు పండి అంటువ్యాధులు పోవాలని, గ్రామం బాగుండాలని కోరుకునేవారు. దేవతలకు కృతజ్ఞతగా దళిత బాలికలను దేవదాసులుగా మార్చేవారు. హెన్ను మగలన ముత్తు కట్టి దేవదాసి మాడతీవు నా అతనంద ఊరి జన ఎలా కుడుకుంది హరికి బరుతీరు అతనందుకి. కర్ణాటక రాష్ట్రం బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా కబ్బూరు. ఇక్కడ ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన 6 బాలిక సీతవ్వ. మగబిడ్డ కావాలని ఎల్లమ్మకు మొక్కుతూ కన్నవారు ఆమెను దేవదాసిగా ప్రకటించారు. సీతవ్వ పెరిగి పెద్దదవుతోంది. తండ్రి అనారోగ్యంతో కుటుంబ పోషణ బాధ్యత తనదైంది. దేవదాసిగా పెత్తందార్లను సంతోషపెట్టడానికి ఆమెను పంపేవారు. ఆడపిల్లలకు ఇలాంటివి మామూలే అని భావించి ఈ జీవితంలోకి వచ్చింది. కాని కష్టాలు తర్వాత తెలిసివచ్చాయి. నరలోకంలో నరక జీవితమంటే ఏంటో దేవదాసి సీతవ్వ అర్థం చేసుకుని ఆగ్రహంతో రగిలిపోయింది. దేవదాసి వ్యతిరేక ఉద్యమాల్లో పనిచేశారు. దేవదాసి ఆద్నంతర సాకష్టు కష్టాలు అనిగిదావు. దేవదాసి కాగానే జీవితంలో మాకు అనేక కష్టాలు ఎదురయ్యాయి. పేరుకే మాకు తల్లి, తండ్రి, పిల్లలు ఉన్నారు. కానీ అంతటా వివక్ష. పిల్లలకు జ్వరం వస్తే మేమే బడికి వెళ్లి తేవాలి. అసలు మేమిదంతా ఎందుకు అనుసరించాలి? మమ్మల్ని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు? మనసు రగిలిపోతోంది. ఇందుకే వివక్ష దేవదాసి విధానం మీద పోరికే నిశ్చయించాం. 1991లో కర్ణాటక రాష్ట్ర మహిళా అభివృద్ధి సంస్థ మైరదా సాయం కోరాం. నైతిక మద్దతు లభించింది. వాళ్ళు దేవదాసీల చైతన్యానికి ఉపాధి శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించారు. తను కాలుతున్నా మరొకరికి వెలుగు అవ్వాలి. తనెలా ఉన్నా కాని తనలా బాధపడుతున్న వేలాది దేవదాసీలకు ఉద్యమ గొంతుక కావాలి అని సీతవ్వ నిశ్చయించింది. సామాజిక ఉద్యమాల వెల్లువతో 1997లో ప్రభుత్వం దేవదాసి దురాచారాన్ని నిషేధించింది. ఈ క్రమంలో సీతవ్వ బెళగావిలో సామాజిక కార్యకర్త శోభాగస్తి స్థాపించిన మహిళా అభివృద్ధి మట్టు సంరక్షణ సంస్థ మాస్లో చేరారు. క్రూరంగా, దుర్మార్గంగా ఉక్కు పాదాలతో అణిచివేసిన దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా మాస్ ఉద్యమించింది. అభాగినులంతా సమాజంలో ఆత్మగౌరవంతో హుందాగా జీవించే వీలు కల్పించింది. ఏ సంస్థలో అయితే చేరి పనిచేశారో సీతవ్వ అదే మాస్ సంస్థకు సీఈఓ అయ్యారు. దేవదాసి వ్యవస్థ బెళగావి జిల్లాలో నిలిచిపోయింది. కానీ పొరుగున ఉన్న బాగలకోట, రాయచూర్ జిల్లాల్లో నేటికీ ఉంది. ఈ దురాచార సమూల నిర్మూలన జరగాలంటే
2010కి ముందు ఇచ్చినట్లే నేటికి ఆ నిధుల మంజూరును కొనసాగించాలి. దేవదాసీలుగా ముద్రపడిన మహిళల పిల్లలు ఇప్పుడు బాగా చదువుకుంటున్నారు, డిగ్రీలు చేశారు. మరికొందరికి ఒకటికి మించి డిగ్రీలు ఉన్నాయి. వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలి. అదకైనా సీతవ్వ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఉన్న మాస స్వచ్ఛంద సంస్థ వేలాది దేవదాసీలకు పునరావాసంలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఒకనాడు స్వయంగా దేవదాసి అయిన సీతవ్వ తన నేతృత్వంలో సాధికారత ఉద్యమ స్ఫూర్తిని స్థిరంగా కొనసాగిస్తున్నారు. నైపుణ్యం అందిస్తూ ఉపాధి ఆధారిత శిక్షణ కార్యక్రమాలతో దేవదాసీలను, వారి పిల్లలను విముక్తం చేస్తున్నారు. దేవదాసి వ్యవస్థ తిరిగి తలెత్తకుండా పోరాడుతున్నారు. గత 19 ఏళ్లుగా మేము విద్య మీద దృష్టి సారించాం. బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, చిన్నారుల అక్రమ రవాణా నిరోధం కోసం ముందుకు వచ్చి పనిచేస్తున్నాం. వీరి బాలలకు శనివారం మేము నృత్యాలు, పెయింటింగ్, పాటలు, ఉపన్యాస పోటీలను నిర్వహిస్తున్నాం. వాళ్లల్లో సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహించటమే లక్ష్యం. ఉన్నత విద్యానిధి కింద ఏటా 100 బాలబాలికల చదువు వ్యయాన్ని భరిస్తూ ఉన్నత విద్యానిధి కింద ఆర్థిక సాయం అందిస్తున్నాం. దేవదాసిల రక్షణ కంటే సీతవ్వ వారి బిడ్డలు దేవదాసిలు కాకుండా చూశారు, దార్శనిక శక్తిగా వ్యవహరించారు. పిల్లలు చదువు చాలించకుండా కొనసాగించేలా ప్రయత్నిస్తున్నారు. దోపిడీ చేసే దుష్టశక్తుల చక్ర బంధం నుంచి కాపాడారు. చక్కని జీవనోపాధికి బాట వేశారు. దళితులు, దేవదాసీలు విద్యాపరంగా, సామాజికంగా, ఆర్థికంగా సాధికారత సాధించాలనేదే మా సంస్థ లక్ష్యం. మా దగ్గర దాదాపు 400 సంఘాలున్నాయి. అక్కడ బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా, బాలకార్మికులకు వ్యతిరేకంగా చైతన్యపరుస్తున్నాం. పిల్లల అక్రమ రవాణా నిరోధానికి ఎంత అప్రమత్తంగా ఉండాలో సూచిస్తూ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసేలా మా బృందం ఎంతో కష్టపడింది. ఒక స్వచ్ఛంద సంస్థ సీఈఓగా సామాజిక మార్పు కోసం సీతవ్వది సుదీర్ఘ పయనం. ఆమె స్థైర్యం, అంకిత భావం నిబద్ధతకు నిదర్శనం. 3 దశాబ్దాల కృషితో 4,800 మహిళలకు పునరావాసం కల్పించటం ఆమె సాధించిన విజయం. స్త్రీని విలాస వస్తువుగా మార్చే దోపిడీ శక్తుల నుంచి బయటపడి కొత్త జీవితం ఆరంభించేందుకు సీతవ్వ తోడ్పాటు అందిస్తున్నారు. ఆమె అవిరళ కృషిని యూనియన్ ప్రభుత్వం గుర్తిస్తూ 2018లో పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. యూనియన్ ప్రభుత్వం మా సేవలను గుర్తించి పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. చాలా సంతోషంగా ఉంది. ఓ చిన్న దళిత దేవదాసి వ్యతిరేక సంస్థను గుర్తించి మాకు ఈ అవార్డు ఇచ్చారు. జీవితమే ఒక పోరాటంగా భావిస్తున్న దేవదాసి వనితలంతా ముందుకు వచ్చి ఈ దురాచారం మీద అవగాహన కల్పించాలని కోరుతున్నాను. మేమంతా సంఘటితంగా ఉన్నందుకు గర్వపడుతున్నాం. పోరైనా, సామాజిక సేవైనా మేమెప్పుడూ సిద్ధమే. డబ్బు సంపాదించాలని భావించటం లేదు. వీరంతా అన్ని రంగాల్లో సాధికారత సాధించాలని కోరుకుంటున్నాం. ఖుషి అయితే